ఏలూరు జిల్లా చింతలపూడిలో సమస్యలు పరిష్కరించే దిశగా సిపిఎం కృషి చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. సిపిఎం తలపెట్టిన ప్రజారక్షణ భేరి మంగళవారం సాయంత్రం చింతలపూడి చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, చింతలపూడిలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎత్తిపోతల పథకం కుంటుపడిందని, ప్రభుత్వ కార్యక్రమాలలో అంగన్వాడీ, డ్వాక్రా మహిళలు ఉపయోగించుకుని లబ్ధి పొందుతున్న ప్రభుత్వం వారి సంక్షేమాన్ని విస్మరించిందని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజారక్షణ భేరి నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, చింతలపూడి మండల నాయకులు పాల్గొన్నారు. పలువురు మహిళా సంఘాల సభ్యులు ప్రజారక్షణ భేరి యాత్రను స్వాగతించారు. వామపక్ష రాజకీయాలను బలపరచమని కోరడం కోసం మూడు బస్సు యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా బయలుదేరి సీతంపేటలో బయలుదేరినటువంటి బస్సు యాత్ర ఈ రోజు ఇక్కడికి చేరుకుంది. ఈ యాత్రకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కన్వెడి ఈ యొక్క ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రజలు అనేక విధాలుగా పీడించబడుతున్నారు. దానికి విడుదల ఏంటి అనేది సిపిఎం పార్టీగా ఈరోజు ఒక ప్రణాళికను తయారు చేసి ప్రజల ముందు ఉంచడం జరిగింది. వీటన్నింటినీ వివిధ రూపాల్లో ప్రచారం చేసుకుంటూ ఈరోజు ఈ యాత్ర బయలుదేరింది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం ప్రజల చైతన్యవంతం చేసి రాబోయే రోజుల్లో ఏదైతే మతదత్వ పార్టీ అనేటువంటి బీజేపీ పార్టీ ఉందో దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీల వైఖరిని అండగా ప్రాంతానికి ఒక జీవధారగా ఉండేటువంటి పథకం 2008లో ప్రారంభించి 3 దశలుగా పూర్తి చేయాలి, 1700 కోట్లతో ఆ రోజు దాన్ని అంచనా వేశారు. ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి హఠాత్తుగా ఇప్పుడు జల్లేరు రిజర్వాయర్ని పూర్తిగా పనులు మానేశారు. ఇక భూసేకరణ చేశారు. భూసేకరణ చేసినటువంటి ప్రభుత్వం ఎటువంటి పరిహారాలు ఇవ్వలేదు. అటు ఇటు కాకుండా అభివృద్ధి మధ్యలో ఆగిపోయింది. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారే ఆ రోజు దాన్ని శంకుస్థాపన చేశారు. ఆయన తండ్రి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే ఆయన ఈ పథకాన్ని పూర్తి చేయాలి. ఈ మొత్తం చంద్రపూడి అలాగే పట్టిసీమ ఇవన్నీ ఆల్రెడీ పోలవరంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అవసరం లేదు, మేము పోలవరం ద్వారా అన్ని ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప అసలు పోలవరం యొక్క భవిష్యత్తే ఈరోజు ప్రమాదంలో పడిపోయింది. అవుతుందో లేదో ఇరిగేషన్ మంత్రి చెప్పలేకపోతే ఎప్పుడు అవుతుంది నేనే చెప్పలేను ఇప్పుడు 4 సార్లు చెప్పాడు. మొత్తం పనులన్నీ ఆగిపోయాం. ఈ రాష్ట్రాన్ని జీవదారుగా ఉంటే పోలవరం పనులు ఆగిపోయిన తర్వాత కనీసం చిత్రపూడి పథకాన్ని పునరుద్ధరిస్తే ఈ ప్రాంతంలో ఉండేటువంటి దాదాపు 150,000 ఎకరాలకు ఇది మేలు చేకూర్చేటువంటి ప్రాజెక్టు. అందువల్ల తక్షణం దీన్ని పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలు ఇచ్చిన అర్జీ దీన్ని సిపిఎం టేకప్ చేస్తుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది. ఈ పోరాటాన్ని కూడా మద్దతు తెలియజేస్తాం.